సో హాయ్ గైస్, చాలా రోజుల తర్వాత, చాలా రోజులు కాదు, చాలా ఇయర్స్, నియర్లీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మనసులో ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో వీడియో ఏంటంటే, రీసెంట్గా మేము కార్ అయితే తీసుకున్నాం కదా, సో ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఐ థింక్ ఫస్ట్ 1 మంత్కి మనం ఫస్ట్ సర్వీసింగ్ చేయాలన్నమాట. సో కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 800 కిలోమీటర్స్ అయితే నేను డ్రైవ్ చేశాను. 1 మంత్ అయింది కాబట్టి కిలోమీటర్తో సంబంధం లేకుండా టైం టు టైం అయితే మనం సర్వీసింగ్ చేయించుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఫస్ట్ సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళిపోతున్నా. సర్వీసింగ్ ఇస్తున్నానని చెప్పి అసలు ఏం క్లీన్ చేయలేదు అనమాట. ఒక 3 డేస్ నుంచి ఏం క్లీన్ చేయలేదు. డస్ట్ అయితే చాలా బాగా పట్టేసే ఉంది. ఎప్పుడైనా సరే సర్వీసింగ్కి ఇచ్చే ముందు మన థింగ్స్ ఏమైనా సరే కార్లో ఉంటే అవన్నీ తీసేయాలన్నమాట. ఇవన్నీ తీసి ఎక్కడ పెట్టలేం కదా, సో ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ తీసేసుకోవడం బెస్ట్. బూట్లో కూడా ఏమి ఉంచద్దు, ఏది ఉంచినా సరే మళ్ళీ సర్వీస్ సెంటర్ వాళ్ళు తీసి ఎక్కడైనా పడేస్తారు, మనకి మనదే ప్రాబ్లం. ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఓకే, అన్ని తీసేసి వెళ్ళడం బెస్ట్ ఎప్పుడైనా సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు. మాక్సిమం లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసేసాను అనమాట. సో ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు నా కార్లో ఏమి ప్రాబ్లమ్స్ అనేవి మీకు చెప్పలేదు కదా, సో చూపిస్తాను చూడండి. నాకు ఆల్మోస్ట్ నాకు ఇప్పటిదాకా 2 ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేశాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇది ఉంది చూసారా, ఇక్కడ ఫిట్టింగ్ సరిగా రాలేదు. ఇది ఫిట్టింగ్ అవ్వట్లేదు సరిగా. ఇటు సైడ్ కూడా సరిగా అవ్వలేదు, బట్ ఇంత దారుణంగా అయితే లేదు కదా. ఇటు సైడ్ది మరీ దారుణంగా ఉంది. యాక్చువల్లీ ఇది నేను కార్ తీసుకున్న 2nd రోజే చూసాను అనమాట. కార్ తీసుకున్నప్పుడు చూడలేదు, ఇవన్నీ చెక్ చేయలేదు సరిగా. 2nd డే చూసా, వాళ్ళు ఏమన్నారంటే, 2nd డే మనకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు చెప్పండి, వాళ్ళు మీకు చేసిస్తారు అని చెప్పారనమాట. అండ్ 2nd ప్రాబ్లం ఏంటంటే, గేర్స్తో అనమాట, రివర్స్ గేర్ ఉంది కదా, రివర్స్ గేర్ అనేది సరిగ్గా ఎంగేజ్ అవ్వట్లేదు అనమాట. ఒక్కోసారి నేను ప్రతి వేరే గేర్లోకి షిఫ్ట్ చేసి అప్పుడు మళ్ళీ రివర్స్ వేస్తేనే పడుతుంది. ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే, అది అసలు ప్రాబ్లమే కాదు, కింద చూస్తే మనకి అక్కడ ఫ్లాప్లా ఉంది చూసారా, ఫ్లాప్ ఏంటని చెప్పి అక్కడ అడుగుతాను అనమాట. అంతే, ఏమైనా వాడు ఫిక్స్ చేయగలిగితే ఫిక్స్ చేయమని చెప్తా, అది కిందకు వచ్చింది అనమాట అలాగా. అంతే, ఇంకా దీనికి మించి నాకు ఇంకేం ప్రాబ్లమ్స్ అయితే లేవు. మా హౌస్ నుంచి ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది సర్వీస్ సెంటర్. ఇప్పుడు 5 మినిట్స్ or 10 మినిట్స్లో స్టార్ట్ అవుతాం అనమాట సర్వీస్ సెంటర్కి. వాటికి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బిల్ ఎంత అయింది అనేది లాస్ట్లో నేను చూపిస్తాను. ఇది ఫస్ట్ సర్వీసింగ్ కదా, సో ఫ్రీ సర్వీసింగ్ అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ 150 to 200 మధ్యలో అవుతుందేమో అనుకుంటున్నా. చూద్దాం ఫైనల్గా మనకి బిల్ ఎంత అవుతుంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే సర్వీస్ సెంటర్కి వచ్చాం గైస్, చూద్దాం ఇప్పుడు రిసీవింగ్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. ప్రెసెంట్ ఇక్కడ సెక్యూరిటీ దగ్గర కూడా ఎవరు లేరు అనమాట, ముందున్నారు. సార్, సర్వీస్ లోపలికి వెళ్ళిపోను. బస్ సర్వీసింగ్కి ఆల్మోస్ట్ 2 to 3 hours అయితే పడుతుంది అని చెప్పారు అనమాట. సో చూద్దాం ఎంత నేరంగా మనకి సర్వీస్ చేసి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేస్తారనేది.
చూసుకుంటే పర్లేదు, బాగానే ఉంది. 8 రేటింగ్ 8.5 అయితే ఇస్తాను. జనరల్గా ఇంజన్ వైబ్రేషన్ ఉండే ఫస్ట్ వితౌట్ బిఫోర్ సర్వీసింగ్, కానీ ఇప్పుడు చాలా వరకు స్మూత్ అయింది అన్నమాట ఇంజన్. వెనక డోర్ పర్లేదు, డోర్ ఇది ఇంటికేనా? ఒకటే ప్రాబ్లం అనమాట, వాటర్ వాష్ సరిగ్గా చేయలేదు. సో దానివల్ల మేము మళ్ళీ తిరిగి షోరూమ్కి వెళ్ళి అడిగాము, అప్పుడు కొంచెం సరిగ్గా చేశారనమాట. చూసుకున్నట్టయితే మనకి 394 రూపీస్ అయితే అయింది. ఇందులో మనకి ఎక్కువ అమౌంట్ పాలిషింగ్ అండ్ ఇంటీరియర్ క్లీనింగ్లో తీసుకున్నారు అనమాట, 300 రూపీస్ తీసుకున్నారు. దానికే మిగతా అంత తక్కువే అనమాట. వైపు ఫ్యూల్ 40 రూపీస్, ఫస్ట్ సర్వీస్ ఫ్రీ 0 రూపీస్ అనమాట. దానికి ఎటువంటి ఛార్జెస్ లేదు, లేబర్ ఛార్జ్ అనేది ఏం లేదు. కాకపోతే వాషింగ్ అయితే సరిగ్గా చేయలేదన్నమాట. చూసారా, నేను సెకండ్ టైం వెళ్ళాను అనమాట దీనికి. యాక్చువల్లీ ఇంటికి వచ్చేసాం, ఇంటికి వచ్చేసి అప్పుడు ఇంటికి వచ్చి చూసాను అనమాట. అక్కడ చూసుకోలేదు, మొత్తం కింద అండర్ బాడీ అంతా బురద ఉంది బాగాను. వాళ్ళకి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తే సరే సార్ రండి మళ్ళీ మేము క్లీన్ చేస్తాం నీట్గా అన్నారు. ఈ బ్లాగ్ ఎంతవరకు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి.